ఇక అది ఇట్లుంటే ఇక విద్యుత్ సంస్థల అప్పులు 81,516 కోట్లు, డిస్కమ్ల నష్టాలు 62,461 కోట్లు, భారీగా పెరిగిన జెన్కో ట్రాన్స్కో అప్పులు, ఛత్తీస్గఢ్ కారిడార్కు అప్పనంగా 638.50 కోట్లు, ప్రభుత్వ సంస్థల బాకీలే 28,842 కోట్లు, 10 ఏళ్ల విద్యుత్ రంగం పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుందా గత పాలకులకు ఏమన్నా? మేము డెవలప్ చేసినాం, మేము డెవలప్ చేసి డెవలప్ లేదు మనలేదు, ఇగో లెక్కలు తిట్టే మొత్తం బయటపడ్డది చూడ్రి. 81,516 కోట్లు ఇప్పుడు విద్యుత్ సంస్థలు ఉన్న అప్పులు, అవి అప్పులు వేరు మళ్ళీ నష్టాలు వేరు. ఇగో నష్టాలు 62,461 కోట్లు నష్టాలు ఇవి అలాగా మేము సృష్టించిన సంపద అని చెప్తారు, అన్ని బయటపై మాటలే. భారీగా పెరిగిన జెన్కో ట్రాన్స్కో అప్పులు, ఛత్తీస్గఢ్ కారిడార్ కప్పనంగా, ఈ అన్నిటిపైన జుడిషియల్ ఎంక్వైరీకి సిద్ధమైంది. ఇక విద్యుత్ సంస్థలు అప్పులు 81,516 కోట్లు పేరుకుపోయాయని, ఇవి కాకుండా డిస్కంల నష్టాలు 62,461 కోట్లని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ తీరు వల్ల విద్యుత్ రంగం పరిస్థితి ఆందోళనకరంగా తయారైందని తెలిపింది. గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను పాటించలేదు, డిస్కంలు అప్పుల ఊపిలో కూరుకుపోయాయి, ప్రభుత్వ శాఖలై 1,000 కోట్ల బకాయిలు విద్యుత్ శాఖకు చెల్లించాల్సింది అని పేర్కొంది. రాష్ట్రంలో విద్యుత్ రంగ పరిస్థితిపై గురువారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శ్వేతపత్రం విడుదల చేశారు. కీలక అంశాలను అందులో ప్రభుత్వం ప్రస్తావించింది. గత ప్రభుత్వం తీసుకున్న అస్తవ్యస్త నిర్ణయాలతో విద్యుత్ రంగం ఆర్థికంగా కుదేలైందని, ఈ స్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తామని తెలిపింది. డిస్కంలకు వివిధ శాఖల నుంచి రావాల్సిన బాకీలే 28,842 కోట్లు అని, ఇందులో లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి 14,193 కోట్లు అని వివరించింది. చూసిరా, లిఫ్ట్ ఇరిగేషన్ అని పెట్టిండు కాళేశ్వరం. లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే దానికి కరెంటు బిల్లే, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ లో కరెంటు బిల్లే 14,193 కోట్లు కట్టాలి కరెంటు బిల్లే. జగనామం పెట్టిండు ఆటికి, అవ్యగనామం పెట్టిండు, ఆఖరికి సబ్స్టేషన్లు కూడా కుదబెట్టిండు, కరెంటు తంబాలు కుదబెట్టిండు, పెట్టిగో గిడి చేసిండు కేసీఆర్. బి ప్లస్ నుంచి సి కేటగిరీకి రాష్ట్రంలో ఉన్న 2 డిస్కంల మొత్తం అప్పులు 59,132 కోట్లని ప్రభుత్వం వెల్లడించింది. ట్రాన్స్కో అప్పులు 24,476.40 కోట్లు, జెన్కో అప్పులు 53,963 కోట్లని తెలిపింది. ఈ అప్పుల కారణంగా దేశంలోని డిస్కంల ర్యాంకింగ్లో తెలంగాణ డిస్కంలు బి ప్లస్ ర్యాంకు నుంచి సి కేటగిరీలోకి పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేసింది. మీరు గతంలో కూడా చూడండి ప్రజలారా, గతంలో నేను ఈ లెక్కలన్నీ చెప్పినా, డిస్కంలను ఎట్లా కొంప కొల్లేరైపోయింది, కేసీఆర్ ఎట్లా నాశనం చేసిండని, ఇవాళ ఈ లెక్కలు బయటకు వస్తా ఉంటే ఇంకా ఇక అక్బరుద్దీన్ ఓవైసీ కాపాడదామని చూస్తా ఉన్నాడు వాళ్ళని. నువ్వు కాపాడలేవు ఎవరిని, వాళ్ళని కాపాడలేవు అక్బరుద్దీన్ ఓవైసీ. ఇక్కడ చూడండి ప్రజలారా, డిస్కంల అప్పు 14,169 కోట్లు ఉండే, ఎప్పుడు 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందుకు 14,169 కోట్లు అప్పు ఉంటే, కేసీఆర్ దిగిపోయే నాటికి 59,132 కోట్లకు చేసిండు. ఎంత పెరిగిందో చూడ్రి, 2014లో గింతుంటే ఇగో ఇప్పుడు గింత అప్పు చేసి పెట్టింది కేసీఆర్. ట్రాన్స్కో అప్పులు చూడ్రి, 6,277 కోట్లు మాత్రమే ఉండే కేసీఆర్ కు రాష్ట్రాన్ని అప్పు చెప్పినప్పుడు, కేసీఆర్ దిగిపోయే నాటికి 24,476 కోట్లు అప్పు చేసి పెట్టింది వాటి మీద. ఇక జెన్కో అప్పులు చూడ్రి, 16,635 కోట్లు ఉండే 2014లో, ఇప్పుడు అది 53,963 కోట్లకు చేసి పెట్టిండు. ఈ పెంటంత ఎవరు చేసి పెట్టారు సార్, కేసీఆర్ కాదా? ఇంకో వ్యవసాయానికి 28% కరెంటు, రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణలో 19.03 లక్షల వ్యవసాయ పంపు సెట్లు ఉంటే, అవి గత 10 ఏళ్ల కాలంలో గణనీయంగా పెరిగాయి. ఇప్పుడు 27.99 లక్షల పంపు సెట్లు ఉన్నాయని, అంటే అదనంగా దాదాపు 9 లక్షల పంపు సెట్లు పెరిగాయని ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రం మొత్తం విద్యుత్ వినియోగంలో వ్యవసాయానికి వినియోగించే కరెంటు 28% అని తెలిపింది. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన కరెంటును సరఫరా చేస్తున్నట్లు గత ప్రభుత్వం చెప్పుకున్నా, సగటున గత ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 19 గంటలు మాత్రమే సరఫరా అయిందని, పీక్ టైంలో ఇవ్వలేదని శ్వేతపత్రంలో ప్రభుత్వం పేర్కొంది. వ్యవసాయ కనెక్షన్ల సంఖ్య 27.99 లక్షలు కాగా, పంపు సెట్లతో వ్యవసాయ కరెంటు డిమాండ్ 6,003 మెగావాట్లని పేర్కొంది. వ్యవసాయ రంగానికి సరఫరా చేయాలనుకున్న అంచనాకు వాస్తవానికి మధ్య వ్యత్యాసం కారణంగా ఈ ఒక్క రంగంలోనే 18,725 కోట్ల మేర భారం పడింది. ఫ్రీ గిత్తునా తీసుకోరా, ఫ్రీ అంటే ఏందన్నట్టు, ఫ్రీ అంటే ఏందంటే నీవు నీ పైసలు పెట్టి కొని ఇస్తే ఫ్రీగా. అప్పు చేసిండు, అప్పు ఎవడు కట్టాలని మీరే కట్టుకోరు మళ్ళీ వెళ్ళిపోయింది. ఇది ఫ్రీయా, అది లెక్క, ఇది ఫ్రీయా? గతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళు ఇచ్చింది ఫ్రీ కరెంటు. ఎందుకు చెప్పినావు ఇన్ని రోజులు దొంగ మాటలు కేసీఆర్? ప్రజల్ని నమ్మించినావు కదా, ఇప్పుడు వాస్తవాలు బయటకు వస్తున్నాయి కదా. తెలంగాణ ప్రజలారా, మనకి ఇచ్చింది ఫ్రీ కరెంటు కాదు, మన అప్పులలోనే, మన తల మీద 2 లక్షల అప్పు చేసింది కదా, ఆ అప్పులలో కలిపిండి ఇదంతా, ఆ అప్పులలో కలిపిండి ఇది, కలిపిండి అవతల పడ్డాడు.
ఇక నిన్న జగదీశ్వర రెడ్డి న్యాయ విచారణ చేయాలంటే ఆ పక్క చేస్తామని చెప్పాడు. విద్యుత్ అక్రమాలపై న్యాయ విచారణ అసెంబ్లీ వేదిక గానే ఆదేశాలు ఇస్తున్నామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి. ఛత్తీస్గఢ్ కరెంట్ ఒప్పందంతో ఆర్థిక భారం, దాన్ని తప్పుపట్టినందుకు ఉద్యమ ఉద్యోగిని బదిలీ చేశారు. భద్రాద్రి ప్లాంట్తో వేల కోట్ల దోపిడీ, ఇండియా బుల్స్ కంపెనీకి లాభం చేకూర్చి రాష్ట్రాన్ని ముంచారు. యాదాద్రి ప్లాంట్ను 24 నెలల్లో కడతామన్నారు, ఇంకా పూర్తి కాలే. గత ప్రభుత్వ తీర్ను అసెంబ్లీలో ఎండగట్టిన ముఖ్యమంత్రి అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. నేను గతంలోనే లెక్కలే చెప్పిన ఇండియా బుల్స్ కంపెనీ తోటి జరిగిన రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం ఏంది, ఎట్లా మోసం చేసిన అనేది ఆ రోజు క్లియర్ గా చెప్పడం జరిగింది ప్రజలారా. ఇగో ఇవాళ ఈ లెక్కలన్నీ బయటకు వస్తున్నాయి. ఆ రోజు తీన్మార్మలన చెప్పింది కరెక్ట్ అని ఇవాళ అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయట పెడతా ఉంటే తెలుస్తా ఉంది. తెలంగాణ ప్రజలారా నాకు ఒక మాట చెప్పండి, కేసీఆర్ కాల్వలతో నీళ్లు వారబెడుతున్నా అని చెప్పిండు. కాల్వలతో నీరు వచ్చిన తర్వాత కరెంటు మోటార్లు తగ్గాలి కానీ ఎందుకు పెరిగినాయి? 19 లక్షల కరెంటు మోటార్లు ఉంటే 27 లక్షల కరెంటు మోటార్లు పెరిగినాయి అంటే కాల్వలతో నీళ్లు వచ్చినట్ట రానట్ట మీరే అర్థం చేసుకోరు. 24 గంటల కరెంట్ ఇస్తున్నా అంటాడు, నువ్వు కాల్వలతో వారినంత కరెంటుతో ఏం పని? 9 లక్షల కనెక్షన్లు ఎట్లా పెరిగినాయి? దీనికి సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి గారు, గత ముఖ్యమంత్రి గారు, ఈ ముఖ్యమంత్రి గారు అనుకునేరు. ఈ ముఖ్యమంత్రి బయట పెడితేనే బయటకు వచ్చినాయి ఇవన్నీ. ప్రాజెక్టుల అసలు లెక్కలపై రిపోర్ట్ ఇవ్వండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. నీటి పారుదల వ్యవసాయ శాఖలపై రివ్యూ చేస్తా ఉండట. మీ పచ్చలన్నీ పలుకుతా ఉంటే ఒకటొకటి బయటకు వస్తా ఉంటే మీరు చేసిన అరాచకం అంతా ఇప్పుడు బయట పడుతుంది కాబట్టి ఇప్పుడు సమాధానం చెప్పరిగా. ఇగో నువ్వో బచ్చా, దళిత ఎమ్మెల్యే కవ్వంపల్లిపై నోరు పారేసుకున్న అక్బరుద్దీన్ మాట్లాడేటప్పుడు కొంచెం తెలివి